విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం ఈ రోజు ఉన్న విశాఖపట్నంలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఇబ్బందులకు గురవుతుంది ఈ రోజు ఏదైతే 32 మంది ప్రాణత్యాగం ఆనాడు చేసి ఎంతో మంది పోరాట ఫలితం ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి ముందుకొస్తుంది ఇది ఎంత మాత్రం సమంజసం కాదు ఇది ఎంత ఎన్నో వేల కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి ఇంకా విశాఖపట్నం అన్నది ఆంధ్ర యొక్క పౌరుషం ఒక ఆంధ్ర ప్రదేశ్కి ఒక రాష్ట్రానికి ఒక నిదర్శనం మనందరికీ కూడా మనం ఎంతో గొప్పగా చెప్పుకునే స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రైవేటీకరణ అయిపోతే మనందరం కూడా ఓడిపోయినట్టే మన రాష్ట్ర ప్రజలందరం కూడా ఓడిపోయినట్టే ఈ రోజు ఎంతో మంది కార్మికులు దానిపైన ఆధారపడి ఉన్నారు వారందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు ఇది ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు ఏ ఈ రంగమని సంబంధించిన విషయం కాదు అన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు అన్ని పార్టీలు చెందిన వారు కూడా ముందుకొచ్చి మన యొక్క మన విశాఖపట్నంలో ఉన్న ఉక్కు మన స్టీల్ ప్లాంట్ ని మనం ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడుకోవడానికి మనందరం కూడా ఈ రోజు ముందుకు రావాలి ఇది ఇదందరం మనం మన రాష్ట్రం కోసం మనం చేయవలసిన పని కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకునేది లేదని కూడా ఇవాళ స్పష్టంగా తెలియజేస్తున్నాం వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి